వాయుగుండం ప్రభావంతో నేడు ఏపీలోని పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈవేళ పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరం దాటొచ్చని అంచనా వేసింది. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, వాయుగుండ ప్రభావం ఏపీలో పలు జిల్లాల మీద ఉన్నట్లుగా తెలుస్తోంది, వివరాలు ఏంటి? మార్నింగ్ జ్యోతి, ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర అల్పపీడనం క్రమేణా మరింత బలపడి అది వాయుగుండంగా మరింది. ప్రస్తుతానికి ఇది చెన్నైకి 400 కిలోమీటర్ల దూరంలోనూ, అదేవిధంగా పుదుచ్చేరికి 480 కిలోమీటర్ దూరంలోనూ, నెల్లూరుకి 500 కిలోమీటర్ దూరంలోనూ కేంద్రీకృతమైందని చెప్పినప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేయడం జరిగింది. ఇది నెల్లూరు, పుదుచ్చేరి మధ్య రేపు సాయంత్రం కానీ రేపు రాత్రికి కానీ ఇది తీరాన్ని దాటే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీని ప్రభావం ఇప్పటికే మనం చూస్తున్నట్లయితే దీని ఎఫెక్ట్ పర్టికులర్ గా దక్షిణ కోస్తా జిల్లాలో ఎక్కువగా ఉంటుందని చెప్పి, అదేవిధంగా రాగల 48 గంటల్లో ఇది మరింత దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని చెప్పి, రాగల 48 గంటలు దక్షిణ కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తుంది. దీన్ని బట్టి మనం చూసుకున్నట్టయితే నిన్న మొన్న గడిచిన 48 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఇటు కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల, అదేవిధంగా దక్షిణ కోస్తాల్లో పలు చోట్ల, ముఖ్యంగా తిరుపతి కావచ్చు, అదేవిధంగా కడప కావచ్చు, ఇంకో పక్క నెల్లూరు, రాయలసీమ ప్రాంతాలన్నింటిలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, దాదాపు 30 నుంచి 40 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైనట్టుగా వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. ఇంకో పక్క మనం చూసుకున్నట్టయితే ఇది రేపు రాత్రికి కానీ లేదంటే సాయంత్రం కానీ నెల్లూరు, పుదుచ్చేరి మధ్య తీరాన్ని దాటే సమయంలో దీని ప్రభావం మరింత ఎక్కువయ్యి మొత్తంగా చూసుకున్నట్టయితే దక్షిణ కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. ఇక మనం చూసుకున్నట్టయితే కోస్తా జిల్లాల్లో కూడా దీని ఎఫెక్ట్ కొంతవరకు ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజు ఉదయం మనం చూసుకున్నట్టయితే ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు అటు ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల ఉదయం 7 గంటల నుంచి సుమారు 8 గంటల వరకు కూడా భారీగా ఉరుములతో కూడినటువంటి వర్షం కూడా నమోదైన పరిస్థితి. ఇక తీరాన్ని దాటే సమయంలో దీని విండ్ స్పీడ్ చూసుకున్నట్టయితే తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతోనూ, మరోపక్క కొన్ని చోట్లయితే మాత్రం 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతోనూ బలమైన ఈదురుగాలు వేస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లరాదని చెప్పి స్పష్టమైనటువంటి హెచ్చరికలు జారీ చేసింది. ఏదైతే ఈ వాయుగుండ ప్రభావంతో దక్షిణ కోస్తాతో పాటు ఇటు ఉత్తర కోస్తాలను కూడా దీన్ని ఎఫెక్ట్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పూర్తిగా జిల్లా అధికార యంత్రాంగం అన్ని చోట్ల కూడా అప్రమత్తమైనట్టుగా తెలుస్తుంది. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయమైన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడాను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఇంకో పక్క అవసరమైన చోట్ల ఎవరైతే ఈ ఉన్నారో లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఇంకో పక్క ఏదైతే రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ వంగల్పూడి అంటే ఇప్పటికే దాదాపు 4 రోజుల నుంచి కూడా పూర్తిగా అధికార యంత్రాంగాన్ని కలెక్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని అంతా కూడా సమీక్షించడం, మరోవైపు అవసరమైనటువంటి ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా అలర్ట్ చేయడం, సహాయ చర్యలు చేపట్టేందుకు పూర్తిస్థాయిలో రెవెన్యూ యంత్రాంగాన్ని, అదేవిధంగా పోలీసు యంత్రాంగాన్ని కూడాను పూర్తిస్థాయిలో ఈ సహాయ చర్యల కోసం వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం కూడా జరిగింది. జ్యోతి, మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ ప్రభావం వాయుగుండ ప్రభావంతో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు తలెట్టకుండా ముఖ్యంగా ప్రజలు లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడాను సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు, మరోవైపు ఈ వర్షాల కారణంగా వచ్చేటువంటి అంటువ్యాధులు ప్రబలయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇప్పటికే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అవసరమైనటువంటి మలేరియా కానీ లేకపోతే టైఫాయిడ్ కానీ లేదంటే దోమలు ప్రబలి వీళ్ళకి మలేరియా అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా అదేవిధంగా డయేరియా కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా అవసరమైనటువంటి మందులను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ తుఫాను ఎఫెక్ట్ ఉంటుందో ఈ ప్రాంతాల అధికారులు ఎవరు కూడాను సెలవులపై వెళ్ళడం కానీ ఇటువంటివి ఉండకుండా చూడాలని చెప్పి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలను కూడా మంత్రి వంగల్పూడి అంత ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఇటీవల రాష్ట్రంలో అడపాదడపా కురిసినటువంటి వర్షాల కారణంగా చాలా ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి. తాజాగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఇటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కావచ్చు లేదంటే
వాయువ్య బంగాళాఖాతంలో కావచ్చు ఏర్పడినటువంటి అల్పపీడనాలు అవి మరింత బలపడుతూ వాయుగుండాలుగా మారడంతో భారీ వర్షపాతాలు నమోదవుతున్న పరిస్థితి. ఇక ప్రస్తుతం ఏదైతే బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఇది రేపు సాయంత్రానికి కానీ లేదంటే రేపు రాత్రికి కానీ నెల్లూరు దగ్గర తీరాన్ని దాటే అవకాశం ఉందని చెప్పి, నెల్లూరు పుదుచ్చేరి మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో దీని ఎఫెక్ట్ అయితే మాత్రం చాలా ఎక్కువగా దక్షిణ కోస్తా జిల్లాలకు దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ చెప్పిన పరిస్థితి.